నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. టీడీపీ పార్టీ సభ్యత్వ నమోదు ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న శాప్ చైర్మన్ అనివిని రవినాయుడు. తెనాలిలో రాష్ట్ర స్థాయి హ్యాండ్ బాల్ పోటీలను ప్రారంభించిన శాప్ చైర్మన్ అనివిని రవినాయుడు. తెనాలి నందు రాష్ట్ర స్థాయి తైక్వాండో ఛాంపియన్షిప్ పోటీలు శనివారం ప్రారంభమయ్యాయి. నాలుగో రాష్ట్ర స్థాయి తైక్వాండో ఛాంపియన్షిప్ సీనియర్ మరియు ద్వితీయ రాష్ట్ర స్థాయి తైక్వాండో ఛాంపియన్షిప్ మినీ సబ్ జూనియర్ మరియు క్యాడెట్ పోటీలు తెనాలిలోని లక్ష్మీ నరసింహ సోమయాజీ వైద్య వ్యాయామ మందిరనందు ప్రారంభమయ్యాయి. శని ఆదివారాలు రెండు రోజుల పాటు జరిగే పోటీలను టీడీపీ రాష్ట్ర వాణిజ్య అధికార ప్రతినిధి ఈదర పూర్ణచంద్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. పది జిల్లాల నుండి సుమారు 200 మంది క్రీడాకారులు ఈ పోటీలో పాల్గొన్నారు. కార్యక్రమంలో టీ చంటి బాలు, ఏపీ తైక్వాండో కోచ్ రోహిత్ వర్మ, కేజీఆర్ తైక్వాండో మాస్టర్ ఎన్ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు సోమయాజులు వ్యాయామశాలలో నాలుగో రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ సీనియర్ ఛాంపియన్షిప్ పోటీలు అట్టాగే రెండవ ఆంధ్రప్రదేశ్ స్టేట్ జూనియర్స్ సబ్ జూనియర్స్ క్యాండిడేట్ ఛాంపియన్షిప్లకి ఇవాళ ఇక్కడ ప్రారంభించడం చాలా కోలాహలమైన పరిస్థితుల్లో ఇవాళ ఇక్కడ ప్రారంభించడం జరిగింది. పిల్లలు కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారు ఈ పోటీల్లో పాల్గొనడం. ఇప్పుడు రెండు పోటీలు కూడా చూడటం జరిగింది. పిల్లలు చాలా సబ్ జూనియర్స్ క్యాండిడేట్లు చాలా చక్కగా చేశారు. ఇంకా సీనియర్స్ విభాగంలో ఇంకా బాగుంటుంది అనే ఇది కూడా ఉంది. అది వీలైతే రేపు చూస్తానికి నేను ప్రయత్నిస్తాను. ఈరోజు ఈ పిల్లలందరికీ బెస్ట్ ఆఫ్ లక్ చెప్పుకుంటూ ఫోర్త్ తైక్వాండో స్టేట్ సీనియర్ ఛాంపియన్షిప్ మరియు సెకండ్ సబ్ జూనియర్ మినీ క్యాడెట్స్ జూనియర్ ఛాంపియన్షిప్ ఈరోజు తెనాలలో ప్రారంభించడం జరిగింది. దీనికి 250 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. 10 జిల్లాల నుంచి పాల్గొనగా మన ఏదో పొంచంద్రరావు గారు దీన్ని ఓపెన్ చేయడం జరిగింది. ఆయనకి ఎంతో మా అసోసియేషన్ తరఫున కృతజ్ఞతలు తెలుపుతూ మా సిఓ ఏపీ సిఓ కృష్ణ గారికి మళ్ళీ జనరల్ సెక్రటరీ కె వెంకటరమణ మాస్టర్ గారు దీన్ని ప్రారంభించి జరిగింది. అందరికీ కూడా మా తెనాలి మా దేగుండ క్లబ్ నుంచి కృతజ్ఞతలు తెలియజేస్తూ తెనాలి టౌన్ ఇస్కాన్ క్లబ్ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. పట్టణ చెంచిపేటలోని ఏల్చూరి అమ్మా చారిటబుల్ ట్రస్ట్ ఆశ్రమం నందు వృద్ధులకు నిత్యావసర సరుకులు దుప్పట్లు కుర్చీలు చీరలు పంపిణీ చేశారు. అదేవిధంగా విద్యార్థులకు నోట్బుక్స్ అందజేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వాసవి ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ఆర్ రవిచంద్రన్ పాల్గొన్నారు. కార్యక్రమంలో పలువురు క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. విద్యానిధి దట్ మీన్స్ ఫర్ ఎడ్యుకేషన్కు మేము చాలా స్కాలర్షిప్కు చాలా మెయిన్గా సపోర్ట్ చేస్తూ ఉంటాము. చాలామందిని సహాయపడుతూ ఉంటాము. అది లేకుండా నేటికి డిస్ట్రిక్ట్ 217లో మా డిస్ట్రిక్ట్ గవర్నర్ గారు ఆయన వెంట ఇక్కడ
తెన్నాలిల ఇంటర్నేషనల్ బజన్ గుడ్ విల్ విజిట్ భాగంగా ఇక్కడ ఆఫనేజ్ల స్కూల్స్ల దే డూ లాట్ ఆఫ్ సర్వీస్ వాళ్ళకి కావాల్సిన వాటర్ ట్యాంకా ఉన్నాం సరే వాళ్ళకి కావాల్సిన ఫ్యాన్స్ వాళ్ళకి కావాల్సిన దుప్పట్లు వాళ్ళకి కావాల్సిన స్టేషనరీ నోట్బుక్స్ అంతమే చేస్తూ ఉన్నాము ఆ దీనికి ఫంక్షన్ కోసరం ఇక్కడ తెన్నాలిల ఇక్కడ మా వనిత క్లబ్ అంటే ఉన్నాము ఇక్కడ వాసవి క్లబ్స్ అట్లాంటిది నాట్ ఓన్లీ ఫర్ కమ్యూనిటీ బేస్డ్ ఆర్గనైజేషన్ ఇప్పుడు రీసెంట్లా విజయవాడల ఫ్లడ్ తెచ్చి ప్రాబ్లం వచ్చినప్పుడు కూడాను ఫస్ట్ గవర్నమెంట్ వెంట సపోర్ట్ చేసింది వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ మట్టమే మోర్ దాన్ 50 లాక్స్ పక్కన సర్వీస్ చేస్తున్నారు అది మట్టం లేకుండా వెరీ రీసెంట్లీ ఫ్యూచర్ని గురించి సీడ్ బాల్ ఒకటి క్రియేట్ చేసి మోర్ దాన్ 1 crore సీడ్ బాల్ని సింగిల్ డేలో వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేసినాము ఫ్యూచర్ జనరేషన్ గ్లోబల్ వార్మింగ్ కోసం వి డిడ్ ఫర్ ద సొసైటీ మన ఇంటర్నేషనల్ అధ్యక్షులు ఆర్ రవిచంద్రన్ గారు మా జిల్లాను పర్యటించడానికి వచ్చారు వాసవి క్లబ్ టౌన్ ఇస్కాన్ సేవా కార్యక్రమంలో వారు పాల్గొనడానికి వచ్చారు ఇందులో భాగంగా వృద్ధులకి దుప్పట్లు అలాగే శారీసు పిల్లలకి నోట్బుక్స్ ఫ్యాన్స్ తదితర వస్తువులన్నీ సేవా కార్యక్రమంలో భాగంగా సేవ చేస్తున్నారు అట్లాగే మన ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ గారు ఈ సంవత్సరం చేసిన కార్యక్రమాల్లో ఆర్యవైశ్యుల పేద విద్యార్థులు ఎవరైనా సరే డిగ్రీ చదివే విద్యార్థులు ఎవరైనా ఉంటే వారికి 25,000 వడ్డీ లేని రుణంగా చాలామందికి మన జిల్లాలో నా చేతుల మీదుగా ఇవ్వడం జరిగింది తెనాలిలో రాష్ట్ర స్థాయి హ్యాండ్బాల్ ఛాంపియన్ పోటీలు శనివారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో తెనాలి ఇండోర్ స్టేడియంలో 3 రోజుల పాటు జరగనున్న పోటీలకు రాష్ట్ర క్రీడా సాధికార సంస్థ చైర్మన్ అనిమిది రవినాయుడు లీడ్ క్యాప్ చైర్మన్ పిల్లి మాణిక్యరావులు ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రారంభించారు ఈ సందర్భంగా జరిగిన సభలో శాప్ చైర్మన్ రవినాయుడు మాట్లాడుతూ రాష్ట్రాన్ని క్రీడా ఆంధ్రప్రదేశ్గా మార్చేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్న సమయంలో క్రీడల్లో రాణించేందుకు అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు హైదరాబాద్ వేదికగా అనేక కార్యక్రమాలు చేశారని నేడు రాష్ట్రం విడిపోయాక అమరావతి వేదికగా క్రీడలను ప్రోత్సహించేందుకు తగిన కార్యాచరణ రూపొందిస్తున్నట్లు చెప్పారు గతంలో క్రీడా వికాస కేంద్రాలు ఉండేవని వాటిని గత వైసీపీ ప్రభుత్వం నిర్వీర్యం చేసిందన్నారు క్రీడలను ప్రోత్సహించేందుకు గత ప్రభుత్వం ఇటువంటి చర్యలు చేపట్టలేదని ఆడుదాం ఆంధ్ర పేరుతో 119 కోట్లు బురదల పోసిన పన్నీరులాగా ప్రచారానికి ఖర్చు చేశారని ఆరోపించారు గత ప్రభుత్వం చేసిన తప్పిదాలు పునరావృతం కాకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు క్రీడలను ప్రోత్సహిస్తున్నట్లు చెప్పారు 2025 నాటికి అమరావతిలో నేషనల్ గేమ్స్ నిర్వహించే విధంగా తగిన ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు రవినాయుడు వెల్లడించారు స్కూల్ స్థాయి నుండే క్రీడాకారులను గుర్తించి వారు ఎంచుకున్న రంగాలలో రాణించే విధంగా శాప్ పనిచేస్తుందని రవినాయుడు తెలిపారు గెలవాలని ప్రయత్నం చేయండి గెలిచిన తర్వాత ముందుకెళ్ళండి ఓడిన వాళ్ళు మళ్ళీ గెలవాలని ప్రయత్నం చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ మీ అందరికీ ఆల్ ద బెస్ట్ చెప్పుకుంటున్నాం తెనాలి రాజకీయాలకు పుట్టినిల్లు ఇక్కడ అనేక మంది పెద్ద పెద్ద వాళ్ళు పారిశ్రామికవేత్తలు ఎంతో ఉన్నత స్థాయికి వెళ్ళిన వాళ్ళు తెనాలి నుంచి ఉన్నారు ఇక్కడ రాష్ట్ర మంత్రిగా ఉన్న గతంలో మంత్రిగా ఉన్న ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి నమస్కారం తెలియజేసుకుంటూ ఆయన ఎమ్మెల్సీగా కూడా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా కూడా పోటీ చేస్తున్నారు ఖచ్చితంగా ఆయనకి సహాయ సహకారాలు కూడా ప్రజల నుంచి యువత నుంచి ముఖ్యంగా అన్ని అసోసియేషన్ల నుంచి కూడా ప్రమాణంగా ఉన్నాయి ఖచ్చితంగా ఆయన విజయం సాధిస్తారు ఈ వేదికగా తెలియజేసుకుంటూ ఈ రాష్ట్రాన్ని క్రీడా ఆంధ్రప్రదేశ్గా మార్చాలి తదనుగుణంగా ప్రతి ఎక్కడో నేను హాకీలో కానీ బ్యాడ్మింటన్లో కానీ త్రోబాల్లో కానీ వాలీబాల్లో కానీ కబడ్డీలో కానీ ఏ రంగంలో రాణించాలనుకున్నా అన్ని శాఖల సమన్వయంతో ఖచ్చితంగా మనం 2027లో ముఖ్యమంత్రి గారి సహకారంతో ప్రోత్సాహంతో ఖచ్చితంగా ఇదే ప్రాంతంలో మనం నేషనల్ గేమ్స్కు ఆడిచ్చే విధంగా తదనుగుణంగా కార్యాచరణ రూపొందించడం జరుగుతుంది దాని అందరిలో కూడా మీరు కూడా దానికి అనుగుణంగా ప్రిపేర్ అవ్వాలని చెప్పి తెలియజేసుకుంటూ అభివృద్ధి చెందిన ప్రాంతం ఇక్కడ అనేక వర్గాల ప్రజలు ఉన్నారు ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా చాలా ముందుకు వెళ్ళిన వాళ్ళు ఉన్నారు వాళ్ళు కూడా మేము అప్పీల్ చేస్తున్నాం గ్రౌండ్కి రావాలి వాకింగ్ చేయండి ఈ గ్రౌండ్ మంది ఈ గ్రౌండ్ని పరిశుభ్రంగా పెట్టుకోవాల్సిన బాధ్యత మనం ఉంది ఇట స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కింద స్వచ్ఛ భారత్ కింద ఈ గ్రౌండ్లు పరిశుభ్రం చేయాల్సిన బాధ్యత అన్ని శాఖల మీద ఉంది ఆడుదాం ఆంధ్ర అని చెప్పి దాదాపు 119 కోట్లు బూడిదలో పోసిన పన్నీరులాగా 15 తర్వాత వాళ్ళందరినీ ఏదంటే అది టీషర్ట్లు వేసి పబ్లిసిటీ చేసి గుబ్బు చేసి పెట్టారు కానీ ఈ ప్రభుత్వం అలా లేదు ఎక్కడైతే స్కూల్లో నుంచి ప్రైమరీ స్కూల్ నుంచి మిమ్మల్ని ఐడెంటిఫై చేసి మిమ్మల్ని ట్రాక్ చేసి
మీరు ఏ రంగంలో రాణించాలనుకుంటారో ఆ రంగంలో రాణించే విధంగా మీకు పూర్తి సహాయ సహకారాలు అందించే విధంగా శాప్ పనిచేస్తుందని చెప్పి తెలియజేసుకుంటూ ఉమ్మడి కూటమి ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకునింది. ఎవరైతే మీరు నేషనల్ స్థాయిలో మెడల్ సంపాదించారో మీకు ప్రత్యక్షంగా ఎటువంటి ఎగ్జామ్ లేకుండా తొందరలోనే జాబ్స్ ఇచ్చే విధానాన్ని చంద్రబాబు నాయుడు గారు తొందరలోనే ప్రకటించబోతున్నారు. కొత్త స్పోర్ట్స్ పాలసీ రాబోతోంది. చాలా స్పోర్ట్స్ పాలసీలో సమూలమైన మార్పులు ఉంటాయి. ముఖ్యమంత్రి గారు అవన్నీ ప్రకటించబోతున్నారు. కార్యక్రమంలో తెనాలి మున్సిపల్ కమిషనర్ బండి శేషన, తెనాలి ఉప విద్యాశాఖ అధికారిని శాంతకుమారి, గుంటూరు జిల్లా క్రీడాభివృద్ధి అధికారి నరసింహారెడ్డి, మండల విద్యాశాఖ అధికారులు లక్ష్మీనారాయణ, జయంత్బాబు, జిల్లా ఎస్జీఎఫ్ సెక్రటరీ ఎం రవి, రాష్ట్ర వ్యాయామ ఉపాధ్యాయ గౌరవ అధ్యక్షులు బి కరీముల్లారావు, జిల్లా వ్యాయామ ఉపాధ్యాయ సంఘాలు సిహెచ్ వినయ్ కుమార్, బి వెంకటేశ్వరరావు, కోచ్ నాగరాజు, వ్యాయామ ఉపాధ్యాయులు నాగేశ్వరరావు, రవిరాజు, ఏఎంచి రాజు తదితరులు పాల్గొన్నారు. మన ప్రాంగణాలు మనమే సార్ జరిగింది సార్ మీ బ్యాక్ వచ్చింది సార్ పక్కనండి కర్పూరం వెళ్ళకొచ్చిందా కర్పూరం వెళ్ళకొచ్చినా స్పోర్ట్స్కి రిలేటెడ్ డిపార్ట్మెంట్స్ ఇంక్లూడింగ్ పంచాయతీస్ ఏ పంచాయతీ ఆ పంచాయతీకి గ్రౌండ్ బాధ్యత నరేగా కింద ఉంది మనకి మనం వాడుకోవాలి నరేగా ఉంది మున్సిపాలిటీలో స్వచ్ఛ భారత్ కింద వాళ్ళు అలాట్మెంట్ మున్సిపల్ కమిషన్ గారికి లెటర్ పెట్టింది మంత్రి గారికి చెప్పండి నేను కూడా మాట్లాడుతాను అవసరమైతే ఆల్పాటు అభివృద్ధి కూర్చోండి కానీ అంటే ఎలక్షన్లో ఉన్నారు నాకు తెలిసి ఆయన కూడా రేపు ప్రోటోకాల్ ఎమ్మెల్సీ నేనేమంటానంటే మంత్రి గారిని ప్రజాప్రతినిధి అనున్నారు తీసుకెళ్ళాలి మీరు మున్సిపాలిటీలో నుంచి 10 మంది అలాట్ చేయండి ఒక సూపర్వైజర్ పెట్టండి గ్రౌండ్స్ క్లీనింగ్ అనేది మస్టెన్స్ ఇప్పుడు నెల్లూరులో మనం చెప్పేసి వచ్చి ఇమీడియట్గా మున్సిపల్ కమిషన్ గారు అలాట్ చేస్తారు మనం అడగడం లేదంటే పిల్లలకి హ్యాండ్బాల్ పోటీలు నిర్వహించడం చాలా సంతోషంగా ఉంది. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని భూమిలో పాతి పెట్టేశారు. దానికి సంబంధించినటువంటి లీడర్లు రాజకీయ నాయకులందరూ కూడా అసలు గేమ్స్ కాకుండా విద్యార్థులందరినీ గంజాయి వైపు మలిసినటువంటి పరిస్థితి. ఈరోజు ఇక్కడ బాలబాలికలు ఉన్నారు, మేడం గారు చెప్పారు గేమ్స్ అనేవి మన ఆరోగ్యానికి, మన మనోవికాసానికి, మానసిక ఉల్లాసానికి, శారీరక దారుఢ్యానికి బాగా ఉపయోగపడతాయి. ఇది ఒక కోణం. రెండో కోణం, ఈ రాష్ట్ర గౌరవాన్ని, దేశ గౌరవాన్ని ప్రపంచ స్థాయిలో నిలపడానికి కూడా మంచి అవకాశాలు. అట్లాగే ఉద్యోగాలు సంపాదించుకోవడానికి, గేమ్స్లోకి వెళ్తే ఉద్యోగాలు రావేమో, గేమ్స్ ఆడే వాళ్ళందరూ పనికి మాలిన వాళ్ళేమో, అల్లరి చిల్లరగా తిరిగే వాళ్ళేమని అనే మాటకి దూరంగా ఉంటూ వాళ్ళకి కొన్ని ప్రత్యేకమైనటువంటి రిజర్వేషన్లు ఇచ్చి, గేమ్స్ ఆడేటువంటి వాళ్ళకి రిజర్వేషన్లు ఇచ్చి వాళ్ళకి ఉద్యోగాల్లో కూడా మంచి అవకాశాలు ఉన్నాయి. ఇన్ని రకాల ప్రయోజనాలు ఉన్నటువంటి గేమ్స్ విషయంలో విద్యా వ్యవస్థలో వచ్చినటువంటి మార్పుల వల్ల ఆటలు పాటలు లేకుండా పోయినటువంటి పరిస్థితి. మిమ్మల్ని చూసి మిగతా కార్పొరేట్ స్కూళ్ళల్లో చదివేటువంటి వాళ్ళు సిగ్గుపడాలి. రవీనాయుడు గారి ఆధ్వర్యంలో ఈ రాష్ట్రంలో క్రీడలు అనేవి ఒక బ్రహ్మాండమైనటువంటి భవిష్యత్తుని సంతరించుకుంటాయని నాకు నమ్మకం ఉంది. ఇలాంటి కార్యక్రమాలు చక్కగా జరగాలి. చక్కగా జరగాలంటే కనుక గ్రౌండ్ బాగా ఉండాలి, గ్రౌండ్స్ను చక్కగా డెవలప్ చేసుకోవాలి, ఇంప్రూవ్ చేయాలి, మెయింటైన్ చేసుకోవాలి. దీనికి లోకల్ బాడీ అలాగే ఇక్కడ ఉన్నటువంటి శాప వాళ్ళు ఇద్దరు కూడా టుగెదర్గా వర్క్ చేసుకుంటే కనుక అంతా బాగుంటుంది. కాబట్టి రాబోయేటువంటి డేస్లో టుగెదర్గా వర్క్ చేయాలని కోరుకుంటూ అదేవిధంగా వివిధ జిల్లాల నుంచి వచ్చి చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా శుభాశీస్సులు అంటూ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. మరి ఈరోజు తెనాలి డివిజన్లో మరి స్టేట్ లెవెల్లో 13 జిల్లాలకు సంబంధించి హ్యాండ్బాల్ పోటీలు మరి ఇక్కడ చక్కగా మరి కోఆర్డినేట్ చేసుకుంటూ పెద్దలందరూ కూడా మరి నిర్వహిస్తున్నారు. మరి విద్యార్థులకు ఎడ్యుకేషన్తో పాటు
मरी गेम्स चाला अवसरमु శారీరక దృఢత్వాన్ని పెంపొందించడానికి మానసిక కోసం కలిగించడానికి కాకుండా మరి భవిష్యత్తులో ఎడ్యుకేషన్ తో పాటు ఉద్యోగ అవకాశాల్లో కూడా మరి గేమ్స్ ఎంతగానో మీకు ఉపయోగపడతాయి మరి మరి యొక్క మీ యొక్క శిక్షణలో ఉపాధ్యాయులు మీకు నేర్పిన శిక్షణలో చక్కగా తర్ఫీదు పొంది మరి ఒకలమించి ఒకళ్ళు జిల్లా స్థాయిలో పోటీ పడుతూ మరి అందరూ కూడా చక్కగా చిన్నారులందరూ కూడా ఇక్కడ అటెండ్ అయ్యారు మరి దాని మీద కాన్సంట్రేషన్ చేసి మరి మంచి ప్రైజులు పొంది మరి స్టేట్ కి పేరు తీసుకొస్తారని జిల్లాకు పేరు తీసుకొస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రొచ్చిన విరామం.